మంత్రులు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో గాని ఖమ్మం జిల్లాలో గాని సుఖంగా ఉన్నాం నాయన దయచేసి ఆంధ్రాలో ఎట్లున్నారో కనపడుతూనే ఉంది కదా ఏ రకంగా సఫర్ అవుతా ఉన్నారు అక్కడ నుంచి పారిపోయి వచ్చి మరి తెలంగాణలో మళ్ళీ వ్యాపారాలు లేకపోతే పరిశ్రమలు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది మేమంతా సుఖంగా ఉన్నాం ఖమ్మం ఉన్నాం ఖమ్మం ప్రజలందరం కూడా ఖమ్మం ఉన్నాం కాబట్టి దయచేసి మమ్మల్ని మళ్ళీ ఆగం చేయడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మళ్ళొక్కసారి ఖమ్మం మీద ఏదో దండయాత్రకు వచ్చినట్టు వచ్చారు ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టడానికి వచ్చారు ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు అంటే ఎంత అభిమానం ఉన్నది అనేది ప్రతి వేదిక మీద చెప్తారు ప్రతి అకేషన్ మీద కూడా చెప్తారు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని వారు పెట్టిన దానికన్నా 37 అడుగులు ఎత్తు విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు సాక్షాత్ మాకు పర్మిషన్ ఇచ్చి లకారం ట్యాంక్ బండ్లో పెట్టిస్తా ఉన్నాం సో మాకు ఆ మహనీయుడు అంటే గౌరవం ఉంది వారికి చేసిన అన్యాయం ఎవరు చేశారనేది కూడా చరిత్ర మళ్ళీ చరిత్రలో ఇమిడి ఉంది మళ్ళీ మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి సమయాభావం వల్ల నేను ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్తా ఉన్నాను ఖమ్మం జిల్లాకి వరప్రదాయం లాంటి సీతారామ ప్రాజెక్ట్ ఇచ్చింది కేసీఆర్ గారు లేదా ఖమ్మంలో ఐటీ హబ్ లాంటి యువతకి ఉపాధి కల్పించింది కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు హరీష్ రావు గారి నాయకత్వంలో ఇవాళ మరి అద్భుతంగా ముందుకు పోతున్న టియర్ 2 సిటీస్ లో ఖమ్మం కానీ ఖమ్మం జిల్లా ఉంది తమరి హయాంలో మా ఖమ్మంకి గుడ్డ పైస పని కాలేదు అట్లనే మీరు మీరు మీ హయాంలో కొత్తగూడెం జిల్లాకి ఒకటంటే ఒక పరిశ్రమ వచ్చిందా ఇవాళ మేము కొత్తగూడెం జిల్లా ఏర్పాటు చేసినాం ఉమ్మడి జిల్లాని 2 జిల్లాలుగా చేసి ఒక మరి ఏజెన్సీ ప్రాంతానికి కూడా కొత్తగూడెంకి కూడా ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసినాం అటు ఏజెన్సీ ప్రాంతంలో ఇటు ఖమ్మంలో కూడా 2 చోట్ల జరిగే విధంగా దాంతోపాటుగా మీరు అన్నారు ఏది కరకట్ట భద్రాచలానికి కరకట్ట అన్నారు నిజంగా కరకట్టను పూర్తిగా నిర్మాణం చేసినుంటే మొన్న నీళ్లు వచ్చాయి ఆ భద్రాచలంలో ఇంకా 400-500 మీటర్ల కరకట్టను అటువైపు వదిలేసి ఎటపాక సైడ్ వదిలేసి మరి ఇంకా అంతకన్నా అన్యాయం ఏంటంటే ఆ 5 గ్రామాలని సరే 7 మండలాలను తీసుకున్నావు మా భద్రాచలం దాటిన తర్వాత మళ్ళీ దుమ్ముగూడెం చెల్లబోవాలంటే మధ్యలో ఉన్న 5 గ్రామాలను కూడా ఇరికిచ్చి ఆ రోజు ఆర్డినెన్స్లో 5 గ్రామాలను కూడా ఆంధ్ర కట్టబెట్టి వాళ్ళ రోజున మా ప్రజలు లేదా అవతల ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా మరి ఆ కార్యక్రమం చేసిన ఘనత తమది భద్రాచలానికి జరిగిన నష్టం కూడా మరి ఈ సందర్భంగా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఖమ్మానికి కానీ ఖమ్మం జిల్లా ప్రజలకు కానీ ఉనగూర్చింది ఏమీ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాను.